మనందరం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు చేయాల్సిన వ్యాయామాలు యోగాసనాలు కూడా ఉంటూ ఉంటాయి మరి ఈ రోజు డాక్టర్ గారిని అడిగి ఏ యోగాసనం చెప్తారో కనుక్కుందాం డాక్టర్ గారు అమ్మా ఈ రోజు యోగాల మా ప్రేక్షకుల కోసం ఏం చూపించబోతున్నారండి వైరస్ విజృంభించటం వల్ల అందరూ ఇళ్ళకే పరిమితం అవుతున్నారు గంటల తరబడి పనిలో కూర్చోవటమో గంటల తరబడి టీవీలు ఇలాంటి లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి కూర్చోవటం వల్ల బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది కొన్ని స్పెషల్ ఎక్సర్సైజులు మీకోసం ఈరోజు చూపించబోతున్నాం మిడిల్ బ్యాక్ పెయిన్ మధ్య భాగంలో వచ్చే నడుము నొప్పిని తగ్గించడానికి రెండు ముఖ్యమైన ఆసనాలను ఈరోజు మనం స్పెషల్గా చూడబోతున్నాం ముందుగా మనం ఈ ఆసనం చేయటానికి బార్ల అట్లా మకరాసనంలో పడుకోవాల్సి ఉంటుంది ఆ తరువాత రెండు కాళ్ళను దగ్గరగా జరిపేసి రెండు అరిచేతుల్ని ముసిగ్గుంట భాగంలో అలా వేళ్ళు వెనక్కి పెట్టేసి వేళ్లలో వేళ్ళు వేసేసేయచ్చు ఇక రెండు చేతులు సపోర్టు మెడ మీద అట్లా నొక్కి పట్టుకుని నడుముని మెడ దగ్గర నుంచి పాము పడగలేపినట్టుగా భుజంగాసనంలో ఈ రకంగా ఉంటాం చేతులు సపోర్ట్ లేకుండా ఇలా ఒక 7-8 అంకెలు 10 అంకెలు చదువుకుని ఉండగలిగినంతసేపు ఉంటారు స్ట్రెయిన్ అనిపిస్తుంది మళ్ళీ బార్లా పడుకుని ఒక 2-3 సెకండ్ 5-6 సెకండ్లు అట్లా రిలాక్స్ అయ్యి మరోసారి అట్లా లేపి ఉండొచ్చు అన్నమాట ఈ రకంగా చేయటం వల్ల మధ్య భాగంలో వీపు భాగంలో వచ్చే నొప్పి చాలా బాగా తగ్గుతుందన్నమాట రెండవ ఆసనం ఇప్పుడు మనం చూడబోతున్నాం మకరాసనంలో అలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను దగ్గరికి జరిపేస్తాం పాదాలు రెండు అట్లా చాపేస్తాం రెండు అరిచేతుల్ని భుజాల లైన్లో ఇరువైపులా సమాంతరంగా అట్లా పెట్టి అరిచేతుల్ని నేల కానిచ్చాలి చూడండి షోల్డర్ లైన్లో అరిచేతులు ఆనించకుండా చేతులను దూరంగా జరిపాం అలా దూరంగా జరిపి చేతుల సపోర్ట్తోనే మెడని నడుముని పైకి లేపి పాము పడగలేపినట్లుగా ఇట్లా ఆపుతామన్నమాట ముందుకు వంచినందువల్ల మిడిల్ బ్యాక్ పెయిన్ వచ్చేవారికి వెనక్కి వంచటం వల్ల మజిల్సు అలా రిలాక్స్ అవ్వటం ఆ పూసలు కూడా ముందుకు వంచటం వల్ల డిస్క్ల మీద ఒత్తిడి కలిగించిందంతా కూడా తగ్గటానికి ఈ రకంగా భుజంగాసనం చేయటం చాలా స్పెషల్గా ఉపయోగపడుతుందన్నమాట ఇలా విశ్రాంతి తీసుకుని మరలా మరోసారి రిపీట్ చేయాలనుకున్న వారు ఒక 2 నిమిషాలు రెస్ట్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చేయగలిగితే చాలా బాగుంటుంది చూసారు కదండి మిడిల్ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చెప్పించిన ఈ వ్యాయామాల్ని తప్పనిసరిగా చేస్తే కనుక త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది